అందరికీ నమస్కారం మనం జపనీస్ ఇరవై రోజుల్లో నేర్చుకోవడం అంటే బేసిక్ జపనీస్ ఇరవై రోజుల్లో నేర్చుకోవడం అనే టాపిక్లో ఈరోజు పార్ట్ సిక్స్ నేర్చుకుందాం సో ఈరోజు పార్ట్ సిక్స్లో మనం రైల్వే స్టేషన్లో కానీ రైలు ప్రయాణం చేసేటప్పుడు కానీ మన సంభాషణ సో ఎవరితో ఏ విధంగా సంభాషించాలి ఏమని అడగాలి అనే సంగతి మనం తెలుసుకుందాం దీంతో పాటు మీకు కొన్ని ఇక్కడ ఫాలో అయ్యే పద్ధతులు కూడా చివరిలో చెప్తాను సో ఇందులో మొదటిగా మీరు ఆస్కింగ్ ఫర్ ట్రాక్ నెంబర్ సో మీరు ట్రాక్ నెంబర్ అడగటానికి ఏ విధంగా సంభాషించాలి అనే టాపిక్ తీసుకొని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆస్కింగ్ ట్రాక్ నెంబర్ తర్వాత ఇంకో రెండు టాపిక్స్ ఉన్నాయి అందులో ఇంకొకటి ట్రైన్ కన్ఫర్మేషన్ సో ట్రైన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మరియు ఇంకోటి ఇటువైపు చోర్లో దిగిన తర్వాత ట్రైన్ దిగిన తర్వాత ఎక్కడ మనం బయటికి వెళ్ళాలి అనే దాన్ని కూడా మీకు నేను ఈ టాపిక్లో చెప్తాను సో ఫస్ట్ మనం ఆస్కింగ్ ఫర్ ట్రాక్ నెంబర్ సో ఈ ట్రాక్ నెంబర్ అడగటానికి ఏ విధంగా అడగాలి సో సుమిమాసేన్ సో ఫస్ట్ సుమిమాసేన్ తోక్యోని ఇకితాయి దేస్ సుమీమాసేన్ తోక్యోని ఇకితాయి దేస్ సుమీమా సేర్ అంటే క్షమించండి సో మనం జనరల్గా ఇక్కడ క్షమించండి కన్నా నమస్కారం అంటాం కదా తెలుగులో నమస్కారం అండి అంటాం కదా సో నమస్కారం అని చెప్పొచ్చు సో టూ ట్రాన్స్లేషన్ క్షమించండి అని వచ్చింది ఓకే సో సుమీమా సేర్ టోక్యోని ఇకితాయి దిస్ సో టోక్యోని ఇకితాయి తాయి నేను టోక్యోకి వెళ్ళాలి అండి సో టోక్యో అంటే ఇక్కడ టోక్యోనే ఇకి మాస్ ఇక్కీ మాస్ అంటే వెళ్ళడము ఇకి అంటే వెళ్ళాలి అనుకుంటున్నాను లేకపోతే అది ఒక తాయి అని వచ్చినప్పుడు అదొక కోరిక లేకపోతే అది కావాలి అనే అర్థం వస్తుంది అనమాట సో ఇకి తాయి దేశ్ సో టోక్యోకి వెళ్ళాలి అండి సో దాని కంటిన్యూషన్లో నాన్ బాన్సెన్ దేశ్ సో ఏ ట్రాక్ నెంబర్ కూడా అడగాలి సో ఈ వన్ టూ రెండు సేమ్ కంటిన్యూషన్ సో సిన్ టోక్యోని ఇకి తాయి దేశ్ నాన్ బాన్ సెన్ దేస్కా సో నాన్ బాన్ సెన్ దేశ నాన్ అంటే ఏమిటి లేకపోతే ఎన్నో సో అక్కడ దాని కాంటెక్షన్ బట్టి వస్తుంది నాన్ బాన్ బాన్ అంటే నెంబర్ సెన్ సెన్ అంటే లైన్ దేస్కా అంటే క్వశ్చన్ మార్క్ అక్కడ సో నాన్ బాన్ సెన్ దేస్కా అంటే ఎన్నో నెంబర్ లైన్ అండి సో చివరిలో దేస్ కానీ మాస్ కానీ ఉంటే అది కన్ఫామ్గా రెస్పెక్ట్ ఇస్తున్నట్టే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టే అందులో డౌట్ లేదు నేను ఎక్కడ మిస్ చేసినా కానీ మీరు అది గుర్తు పెట్టుకోండి దేస్ ఆర్ మాస్ అక్కడ ఏదున్నా కానీ అక్కడ మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్లే తర్వాత సో మీరు అక్కడ అడిగారు వాళ్ళని అడిగారు సింహాసేన్ టోక్యో నీ కితాయి దేశ్ నాన్ బాన్సేన్ దేశ్గా సో వాళ్ళని మీరు అడిగారు అనమాట టోక్యో వెళ్ళాలనుకుంటున్నానండి ఏ నెంబర్ లైన్ అండి సో అప్పుడు మీకు ఆ వ్యక్తి మీరు అడిగిన వ్యక్తి ఏమని చెప్పొచ్చు యోన్ బాన్స్ అండ్ దిస్ అంటే నాలుగో నెంబర్ లైన్ అండి అని చెప్తారనమాట సో ఇక్కడ మీకు మూడో నెంబర్ అయితే సాన్ బాన్ సో రెండో అయితే నీ బాన్ అట్లా ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ చెప్పొచ్చు అనమాట యోన్ బాన్స్ అండ్ దిస్ నాలుగో నెంబర్ లైన్ అండి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అప్పుడు మీరు ఏం చెప్పాలంటే యోన్ బాన్స్ అండ్ దిస్ నే సో మీరు జస్ట్ అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట అవునాక అదే అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి యోన్ బాన్సన్ దేశ అంటే నాలుగో నెంబర్ లైనే కదండి అని అడుగుతున్నారు ఇక్కడ తర్వాత అప్పుడు స్ట్రేంజర్ ఏం చెప్తాడంటే హై సోదేశ్ హై సోదేశ్ అంటే అవును అదేనండి అని మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు తర్వాత మీరు సెకండ్ టాపిక్లో కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రైన్ సో మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళారు అక్కడ మీరు ఎవరో ఇంకో వ్యక్తిని అది ట్రైన్ అవునా కాదనేది కన్ఫామ్ చేసుకోవడానికి మీరు అడుగుతున్నారు ఆ పరిస్థితిలో ఏమని అడగాలి అంటే సింహాసేన్ కొరే టోక్యోని ఇకి మాస్కామ్మాసేన్ కొరే టోక్యోని ఇకి మాస్కా అంటే కొరే అంటే ఇది టోక్యోని టోక్యోకి ఇకి మాస్కా అంటే వెళ్తుందా సో వెళ్తుందా వెళ్తుంది కదా అని మీరు ఒక క్వశ్చన్ మనని అడిగినట్టు అప్పుడు స్ట్రేంజర్ మీకు ఏదో ఒకటి చెప్పు ఉండొచ్చు మీకు అది అర్థం కాలేదు అప్పుడు మీరు కన్ఫామ్ చేసుకోవడానికి ఏమడుగుతారంటే సిన్ ఇకి మాస్కా ఇకి మాసేన్కా అంటే సింహాసేన్ ఇకి మాస్కా ఇకి మాసేన్కా ఇకి మాస అంటే మనకు ఆల్రెడీ తెలుసు వెళ్ళడం సో ఇక్కడ మీరు సింహాసేన్ అంటే క్షమించండి ఇకి మాస్కా వెళ్తుందా ఇకి మాసేన్కా అంటే వెళ్ళదా వెళ్తుందా వెళ్ళదా ఇకి మాస్ మాస్ ఉంది కాబట్టి రెస్పెక్టే వెళ్తుందా వెళ్ళదా అండి అని మీరు అడుగుతున్నట్లు అప్పుడు మీరు అడిగిన వ్యక్తి ఈ విధంగా చెప్పవచ్చు ఇకి మాసేన్ ఇకి మాసేన్ అంటే వెళ్ళదు అని అర్థం సో ఇకి అంటే వెళ్తుంది ఇకి మాసేన్ అంటే వెళ్ళదు అని అర్థం సుగినో దేన్షాదేశ్ సుగినో దేన్షాదేశ్ అంటే తర్వాతి ట్రైను వెళ్తుంది అండి సో దేశ అంటే వెళ్తుంది అండి సో ఇది కాకోకుండా మీకు వేరే ఆన్సర్లు కూడా రావచ్చు సో వేరే ఆన్సర్లు ఏమై ఉండొచ్చు నో దేన్సాదేశ్ గోజీహన్ గోజీ అంటే ఐదు గంటలు హన్ అంటే ముప్పై నిమిషాలు సో సగం హన్ అంటే సో ఐదు గంటల ముప్పై నిమిషాల ట్రైన్ వెళ్తుంది అండి అని గోజీ హన్నో దేన్సాదేశ్ లేకపోతే ఇంకొక ఆన్సర్ ఏం రావచ్చు అనో దేన్ అక్కడ ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్ అండి అని కూడా చెప్పవచ్చు అనో దేన్ అంటే అక్కడ అనో అంటే అక్కడ దేంఛార్జీస్ అక్కడ ఉన్న ట్రైన్ అండి సో అనో దేన్ అంటే అక్కడ ఉన్న ట్రైన్ సో ఇక్కడ మీరు ట్రైన్ ఎక్కేశారు అనుకుందాం ఇప్పుడు ఆ ట్రైన్ డైరెక్ట్గా వెళ్తుందా లేకపోతే మధ్యలో మారాలా అనే కొన్ని క్వశ్చన్లు మీకు మళ్ళీ ఏమైనా అంటే అక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూషన్ రావచ్చు ఆ కన్ఫ్యూషన్ మళ్ళీ తీర్చుకోవడానికి మీరు ఏమని అడగవచ్చు అంటే సో సింహాసేన్ కొరే టోక్యోని తోమారి మాస్కా సో ఈ ట్రైను టోక్యోలో ఆగుతుందా లేదా అనేది మీరు అడిగి కనుక్కున్నారన్నమాట సో అప్పుడు కొరే అంటే ఇది టోక్యోని తోమారి మాస్కా తోమారి మాస్ అంటే ఆగటం తోమారి తోమారి మాస్ అంటే ఆగటం సో తోమారి మాస్కా స్ట్రేంజర్ అప్పుడు హై తొమారి మాస్ హై తొమారి మాస్ అంటే అవును ఆగుతుంది అని అర్థం అన్నమాట తర్వాత మీరు ఇక్కడ ఆ ట్రైన్ ఒకలా అది ఆగదనుకుందాం అప్పుడు మీరు మధ్యలో ఎక్కడో వేరే స్టేషన్లో మారాలి అప్పుడు ఏమని అడగాలి సో దాని గురించి మీరు ఏమని అడగాలంటే టోక్యోని ఇతాయి దేశ్ దోకో దోకోదే నొరికయ్యే మాస్కాక్యోని ఇకితాయి దేస్ దోకోదే నొరికయే మాస్కా సో ఇది మీరు ఫస్ట్ ఆల్రెడీ విన్నారు టోక్యోని ఇకితాయి దేస్ అంటే టోక్యో వెళ్ళాలండి దోకోదే నొరికయే మాస్కా దోకోదే నొరికయే మాస్కా అంటే ఎక్కడ మారాలి నొరికయే నొరికయే అంటే మారటం అనమాట నొరికయ్యే మాస్కా అంటే ఎక్కడ మారాలి క్వశ్చన్ అప్పుడు మీకు ఐదు వ్యక్తి ఈ విధంగా సమాధానం చెప్పచ్చు సుగినో సుగ్గినో సుగినో దేస్ సుగినో అంటే తర్వాతి ఏకీ అంటే స్టేషన్ ఓకే సుగినో ఏకీ దేస్ తర్వాత స్టేషన్ అండి ఏకీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఏకీ అంటే స్టేషన్ ఓకే తర్వాత ఇంకొక సమాధానం ఏమండే మిత్సుమేనో ఏకీదేశ్ మిత్సుమేనో ఏకీదేశ్ మిత్సుమేనో ఎకి అంటే మూడో స్టేషన్ అండి సో మిత్స్ మేనో అంటే మూడో స్టేషన్ అండి ఇది కాకుండా మీకు ఇంకో సమాధానం ఏంటంటే తచ్చికావా దేస్ తచ్చికావా దేస్ అంటే తచ్చుకావా అనే స్టేషన్లో మారండి అని కూడా మీకు సమాధానం రావచ్చు సో ఈ విధంగా మీకు ఎక్కడ మారాలి అనే ట్రైన్ ఎక్కడ మారాలి అనే దానికి ఇట్లా మూడు విధ మూడు విధాలుగా మీకు సమాధానం చెప్ చెప్పవచ్చు తర్వాత మీరు మీకు దగ్గరలో అంటే మీరు మీరు అక్కడ స్టేషన్లో దిగేశారు టోక్యోలో తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు సో అప్పుడు మీకు అంటే టోక్యో స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది అంటే మీకు అక్కడ దాదాపు చాలా బయటికి వెళ్ళే దారులు ఉంటాయి అన్నమాట మీకు మీరు వెళ్ళే స్థలానికి దగ్గరలో ఉన్న గేట్ కావాలి మీకు ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది మీకు కావాలి అప్పుడు మీరు ఏమైనా అడగాలంటే సో మీరు వెళ్ళాల్సిన అది మీరు టోక్యోలో సకురా డిపార్ట్మెంట్ సో సకురా అనేది ఒక పేరు డెపాతో దెపాతో అంటే డిపార్ట్మెంట్ సో సకురా డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు సో అప్పుడు ఏమైనా అడగాలంటే సకురా దెపాతోని ఇకితాయి దేశ్ దేగుచివ దోకో కా సో సకురా దిపాతో సకురా అనేది ఇక్కడ పేరు సో సకురా డిపార్ట్మెంట్ సో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని దెపాతో అన్నమాట సో సకురా డిపార్ట్మెంట్ని ఇకితాయి దేశ్ సో వెళ్ళాలనుకుంటున్నాను డిపార్ట్మెంట్కి వెళ్ళాలి సో దేగుచి దేగుచి అంటే ఎగ్జిట్ అనమాట కి ఇరిగుచి అంటారు ఎగ్జిట్కి దేగుచి సో దేగుచి వా దోకో దేశ సో దోకో అంటే ఎక్కడ దేశ అంటే క్వశ్చన్ మార్క్ సో బయటికి వెళ్ళే దారి ఎక్కడ సో మీరు అక్కడ అడుగుతున్నమాట సకురా డిపార్ట్మెంట్కి వెళ్ళాలి బయటికి వెళ్ళే ద్వారం ఎక్కడ అని అప్పుడు మీకు ఆ టోక్యోలో దాదాపు చాలా బయటికి వెళ్ళే దారులు ఉంటాయి సో ఒకటో దారి రెండో దారి మూడో దారి అంటే సో సాన్ బాన్ దేగుచి దెస్ సాన్ అంటే మూడు బాన్ అంటే నెంబరు దేగుచి అంటే బయటికి వెళ్ళే ద్వారము దిస్ అంటే సాన్ బాన్ దేగుచి దిస్ మూడోవ బయటికి వెళ్ళే ద్వారము అని సమాధానం చెప్తాడు అనమాట సో ఇక్కడ మీరు మీరు ట్రైన్ ఏ నెంబర్ లైను అని కనుక్కున్నారు తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత కన్ఫర్మేషన్ తర్వాత మీరు దిగిన తర్వాత ఏ ఎగ్జిట్కి వెళ్ళాలి అనే మూడు టాపిక్స్ మీరు నేర్చుకున్నారు అంటే ఎంటర్ అవటం ట్రైన్లో ప్రయాణించటం తర్వాత ట్రైన్ నుంచి బయటికి వెళ్ళే దారి ఇవి మీకు ఈ టాపిక్లో చెప్పబడినాయి సో ఇక్కడ మీకు మెయిన్గా ముఖ్యమైన పదాలు సో వీటిలో మీకు ముఖ్యమైన పదాలు ఏంటంటే ఏకీ ఏకీ అంటే రైల్వే స్టేషన్ దేన్షా అంటే రైలు దేన్షా అంటే రైలు మూడోది బాన్ సెన్ సెన్ అంటే లైన్ సో నాలుగో నెంబర్ లైను తర్వాత దేగుచి దేగుచి అంటే బయటికి వెళ్ళే ద్వారము ఆర్ దారి సో దేగుచి బయటికి వెళ్ళే ద్వారము సో సుగినో సుగినో అంటే తర్వాతి సుగినో అంటే తర్వాతి బాన్ దేగుచి బాన్ దేగుచి అంటే మూడో బయటికి వెళ్ళే ద్వారం సో సాన్బా దేగుచి సో ఇంతటితో మీకు ముఖ్యమైన పదాలు కూడా దీంట్లో చెప్పాను ఒక ఆరు సో ఈ ఆరు ముఖ్యమైన పదాలు సో ఇంతటితో మీకు ఈ టాపిక్లో అన్న అన్నిటా అన్నిటి గురించి వివరంగా చెప్పాను తర్వాత మీకు ఇక్కడ కొన్ని అంటే టాపిక్స్ చెప్తాను జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఇది మొత్తం జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే సో ట్రైన్ టేబుల్ సో ట్రైన్ టైం టేబుల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది ఇంకోటి పింక్ కలర్లో ఉంటుంది సో బ్లూ కలర్లో ఉన్నది మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉండే ట్రైన్స్ పింక్ కలర్లో ఉంది శనివారము ఆదివారము సెలవు రోజుల్లో సో ఈ విధంగా మీకు ట్రైన్ టేబుల్ అనేది ఉంటుంది సో మొదటి పిక్చర్లో ఉన్నది ఒక వైపుకి వెళ్ళేది రాశారు కదా అక్కడ ఓమే ఉకుతామా అని సో పైన సో అది ఆ లైన్ అంటే అటు సైడ్ వెళ్ళే ట్రైన్స్ మాత్రమే సో రెండో ఉండేది ఇది చిన్న స్టేషన్లో కాబట్టి ఒకటి ఒక సైడ్ వెళ్ళేది ఇంకోటి ఇంకో సైడ్ వెళ్ళేది రెండు సైడ్స్ వెళ్ళేది ట్రైన్స్ లిస్ట్ ఇచ్చాయనమాట సో ఇక్కడ తర్వాత మీకు మీరు ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు కొన్ని కొన్ని తెలుసుకోవాలి ఏంటంటే మీరు అక్కడ టికెట్ కొనాలి సో టికెట్ కొనడానికి మనకి టికెట్ కౌంటర్స్ ఏమి ఉండవు మీకు ఇక్కడ మిషన్స్ ఉంటాయి అనమాట వెండింగ్ మిషన్స్ ఆ పైన ఆ వెండింగ్ మిషన్స్ పైన ఒక బోర్డు ఉంది కదా ఆ బోర్డులో మీకు ఏ డెస్టినేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎంత డబ్బులు వేయాలనే దాని గురించి అక్కడ ఉంటుంది సో ఆ డబ్బులు వేసి మీరు టికెట్ తీసుకోవచ్చు లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఈ పక్కన కార్డ్స్ ఉన్నాయి కదా ఆ కార్డ్స్ కొనుక్కోవచ్చు అనమాట సో ఆ రెండు కార్డ్స్ కొనుక్కొని దాంట్లో డబ్బులు వేసుకొని మీరు ప్రయాణించవచ్చు సో ఎంత ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు దాంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది సో ఎంత అవుతుంది ఖర్చు దాని గురించి మీరు ఆలోచించ అవసరం లేదు సో ఆ టికెట్ అంత డబ్బులు అవుతుందో అవి ఆటోమేటిక్గా కట్ అవుతాయి ఈ కార్డ్స్ మీరు ఉపయోగిస్తే సో ఈ కార్డ్స్ కొనుక్కుంటారు అందరూ జనరల్గా టికెట్ చాలా తక్కువ మంది వాడతారు మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ టికెట్ వాడతారు తర్వాత మీరు ఆ కార్డు కానీ టికెట్ కానీ తీసుకున్న తర్వాత మీకు ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవడానికి ఈ ఫస్ట్ పిక్చర్లో ఉన్నవి ఎంట్రన్స్ గేట్స్ అనమాట సో ఆ గేట్స్లో నుంచి మీరు ఎంటర్ అవ్వాలి సో మీరు అక్కడ కార్డ్ జస్ట్ టచ్ చేసినా సరే అది రీడ్ అవుతుంది లేకపోతే టికెట్ ఉంటే దాంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇన్సర్ట్ చేస్తే అది ఒక హోల్ పడి మీకు బయటకు వస్తుంది సో ఆ టికెట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే ఆ టికెట్ని మళ్ళీ ఎగ్జిట్ దగ్గర మళ్ళీ దాన్ని వేయాలన్నమాట తర్వాత వచ్చేది ఇది బోర్డు అనమాట బోర్డులో మీకు టోక్యోకి ఏ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏ కార్ సో అంటే అక్కడ కార్స్ కూడా ఇచ్చాడు ఆన్ రిజర్వ్ కార్స్ అని చెప్పేసి కార్స్ అంటే ఇక్కడ బోగిల్ అనమాట సో అది ఫస్ట్ ఉన్నది నోజోమి అంటే అది ట్రైన్ యొక్క పేరు ఆ నెంబరు ప్లస్ టైమ్ టోక్యో తర్వాత ఎన్ని కార్స్ ఎన్ని కార్స్ ఉంటాయి ట్వెల్వ్ కార్స్ ఉంటాయి ట్వెల్వ్ అట్లా ఎన్ని కార్స్ ఉంటాయి తర్వాత రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ అనేది కూడా మీకు కొన్ని కొన్ని చోట్ల ఇస్తాడు అన్నమాట సో ఈ సైన్ బోర్డ్స్ చూసుకొని మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు తర్వాతి మీకు లోపలికి ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ దగ్గర మీరు ఇక్కడ అంటే కొన్ని చోట్ల ఈ థర్డ్ పిక్చర్లో ఉన్నట్టు గేట్లు ఉండవు సో గేట్లు ఉండడం చోట మీరు ఆ డాటెడ్ లాయ్ వెనక నుంచోవాలన్నమాట అండ్ మీకు ఆ కార్ నెంబరు కింద అక్కడ రాసి ఉంటుంది అనమాట సో ఏ కార్ నెంబర్ ఎక్కడ ఆగుతుంది సో పదో నెంబర్ కార్ అయితే రెండో పిక్చర్లో చూడవచ్చు పదో నెంబర్ కార్ కరెక్ట్గా పదో నెంబరు ఉన్న దగ్గర ఆగింది డోర్ డోర్ కరెక్ట్గా అక్కడే ఆగుతుంది అనమాట సో మీరు ఆ డోర్ దగ్గర మీరు ట్రైన్లోకి ఎంటర్ అవ్వచ్చు అంటే మీకు ఒక రిజర్వ్ రిజర్వ్ అయితే మీ పర్టికులర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే అక్కడికి వచ్చి ట్రైన్ ఆగుతుంది అండ్ నుంచోవడం కూడా మీరు ఈ థర్డ్ పిక్చర్లో చూడొచ్చు ఒక రెండు వరుసలుగా నుంచోవాలి ప్రతి డోర్ దగ్గర సో ప్రతి డోర్ దగ్గర రెండు డోర్ రెండు వరుసలో నుంచి ఉంటే అది కూడా అటు సైడ్ ఇటు సైడ్ నుంచి మధ్యలో మధ్యలోంచి దిగే వాళ్ళు మధ్యలోంచి వెళ్ళిపోతారు మీరు రెండు సైడ్ నుంచి లోపలికి ఎక్కాలి సో ఇది మామూలుగా జపాన్లో ఫాలో అయ్యే పద్ధతి మీకు తర్వాత అది లోకల్ ట్రైనా లేకపోతే లిమిటెడ్ ఎక్స్ప్రెస్ లేకపోతే అయినా దాన్ని మీరు చూస్ చేసుకున్న ట్రైన్ బట్టి ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ప్రయాణం చేయాలి అండ్ జపాన్లో చాలా ఎక్కువగా ట్రైన్ వాడతారు కార్లు అని కొంచెం తక్కువ వాడతారు సో ట్రైన్స్ మాత్రం చాలా ఎక్కువగా వాడతారు టాపిక్ ఐ థింక్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అందరితో ఈ టాపిక్ ఎండ్ చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సి యూ అగైన్ ద విత్ నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్